హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ధ్రువ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో వాట్సాప్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయంటూ చాలామంది అయితే కామెంట్ చేశారు. అదేవిధంగా వాళ్ళందరి కామెంట్స్లో ఎక్కువగా ముఖ్యమైనగా ఒక కామెంట్ అయితే అడగడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, అన్న, వాట్సాప్ ఆన్లైన్లో మనం ఉన్నా వేరే వాళ్ళకి మన వాట్సాప్లో ఆన్లైన్ చూపించకుండా అదేవిధంగా మనం నైటు 12 గంటల వరకు అంతకన్నా ఎక్కువ టైం అనేది మనం చాట్ చేస్తుంటే మన లాస్ట్ సీన్ అనేది అంత టైం అనేది చూపించకుండా మనం వాట్సాప్లో ఎలా చాట్ చేయాలన్నా అని అడుగుతున్నారు. బట్ దీనికోసం చాలా చిన్న టెక్నిక్ అనమాట, చాలా చిన్న టెక్నిక్. ఈ టెక్నిక్ను ఉపయోగించి అయితే మీరు వాట్సాప్లో చాట్ చేయవచ్చు అనమాట. అయితే దీనికోసం మీరు ఎలాంటి యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఫోన్లో ద్వారానే ఈ టెక్నిక్ అనేది చేయవచ్చు అనమాట. అంటే వేరే విధంగా యాప్ని అయితే యూజ్ చేసి అయితే కాదనమాట. ఆ టెక్నిక్ అనేది తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోలు అదేవిధంగా ఇలాంటి చాలా రకాల టెక్నిక్స్ అయితే మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీరు అడిగిన ఈ టెక్నిక్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీకు చూపించడం కోసం ఎగ్జాంపుల్కి ఆన్లైన్లో ఒక లైవ్ చాట్ అయితే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్న రెండు మొబైల్స్లో ఒక మొబైల్లో ఆన్లైన్లోకి వెళ్ళి నేను ఒక హాయ్ అనే మెసేజ్ అయితే చేస్తున్నాను, చూడండి. హాయ్ అనే మెసేజ్ అయితే చేశాను. ఇక రెండో మొబైల్లోకి ఆ హాయ్ అనే మెసేజ్ అనేది వచ్చేసింది అనమాట. ఈ వచ్చేసిన తర్వాత అది ఓపెన్ చేయకుండా అక్కడ రిప్లై అని ఉంది, చూడండి. ఆ రిప్లై మీద క్లిక్ చేసి నేను అక్కడే మెసేజ్ అనేది చేస్తున్నాను. రిప్లైగా హాయ్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇచ్చిన తర్వాత అక్కడ మనం సెండ్ చేసే బటన్ ఏదైతే ఉందో దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ హాయ్ అనేది మనకు రిటర్న్లో హాయ్ అనేది వచ్చేసింది, చూడండి. వాళ్ళు వాట్సాప్ యాప్లోకి వెళ్లకుండా అదేవిధంగా వాళ్ళు ఆన్లైన్లోకి అయితే రాకుండానే మనకి హాయ్ అనే మెసేజ్ అయితే వచ్చేసింది అనమాట. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళ మెసేజ్ అనేది 13:30 అయితే వచ్చింది. వాళ్ళ ఆన్లైన్లో ఉన్నది మాత్రం 13:21 వరకే, అంటే 10 మినిట్స్ గ్యాప్లో అయితే వచ్చేసింది. వాళ్ళ ఆన్లైన్ కూడా ఇక్కడ చూపించలేదన్నమాట. ఇంకొక మెసేజ్ అయితే నేను టైప్ చేస్తున్నాను, చూడండి. హలో అనే మెసేజ్ నేను టైప్ చేసి వాళ్ళకైతే సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ రెండో ఫోన్లోకి అయితే ఆ మెసేజ్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ ఆన్లైన్లోకి అయితే వెళ్లకుండా అక్కడ రిప్లై అనేది ఉంటుంది. ఆ రిప్లైలోకి వెళ్ళి నేనైతే ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నాను, చూడండి. మెసేజ్ అయితే సెండ్ అయిపోయిందనమాట. సెండ్ అయిపోయిన తర్వాత ఆ మెసేజ్ అనేది మన ఫోన్లోకి అయితే వచ్చేసింది. అది కూడా చూడండి 13:31, అంటే వాళ్ళు ఉన్నదేమో 13:21 వరకే ఆన్లైన్లో ఉన్నారు. అంటే చూసారుగా మీరు, ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 13:33 అయిందనమాట. గ్యాస్ చూసేసారుగా, ఇలాంటి చాలా చిన్న ట్రిక్స్ అనమాట ఇవి. ఈ ట్రిక్స్ని అయితే యూజ్ చేసి మీరు మీ వాట్సాప్లో ఆన్లైన్ అనేది చూపించకుండా అదేవిధంగా లాస్ట్ సీన్ అనేది ప్రాబ్లం కాకుండా మీరైతే వాట్సాప్లో చాట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.